మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు సమీపంలో నిన్న రాత్రి గోదావరి నదిలో చిక్కుకున్న గొర్రెల కాపర్లను స్థానిక కోటపల్లి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది నాటు పడవల సహాయంతో ఒడ్డుకు చేర్చారు. అన్నారం ప్రాజెక్టు నీటి ఉధృతికి నీరు పెరగడంతో తాము ఒడ్డుకు చేరిన తమ గొర్రెలు సుమారుగా 3000 అక్కడే గోదావరిలో చిక్కుకుని ఉన్నాయని గొర్రెల కాపర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం నుండి జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, ఆర్డీఓ, స్థానిక రెవెన్యూ మరియు పోలీసు సిబ్బంది కలిసి గోదావరి తీరాన్ని సందర్శించి గొర్రెలను కాపాడడానికి పూర్తిగా సహకరిస్తామని గొర్రెల కాపర్లకు తెలియజేశారు. మొత్తం 4 బోట్ల సహాయంతో గోదావరిలో చిక్కుకుని ఉన్న గొర్రెలను ఒడ్డుకు చేర్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నీటిని వదలడంతోనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న లేదు మేడం, వాటర్ మొత్తం లేదు సార్. నిన్న 35 పంపించి 35 పంపించి అలా కాదు, వాళ్ళు జనరల్గా వాళ్ళకి యూజ్ చేసే క్వాంటిటీ ఎవ్రీడే 70 ఉంది. నిన్న ఒకేసారి 1.8 ఈ మేకలేదు దాని గురించి కూడా చేస్తాను, బోర్డు అరేంజ్ చేస్తాను, చూద్దాం. 11 గంటలకు వెళ్ళినాం ఆడికి వెళ్ళి మనం బయటకు వస్తామని. వచ్చే వరకు అవతల ఒక పాయ ఉండే, ఆ పాయ దాటినాం. మళ్ళీ యువతలకు వచ్చి గొర్రెలు దొరకొచ్చినాం, మీకు కొద్దిగా ఉండదని సొల్లగొట్టే వరకు కథం బాగా వచ్చింది. బాగా వచ్చిన వల్ల గొర్రు ముందుకు కొట్టిని దొబ్బింది, కొట్టుకపోయినాయి. కొట్టుకపోయిన వాళ్ళు మళ్ళీ మరేసుకు పోయి అడ్లెళ్దామని అడిపోయే వరకు కథం అటు ఇటు నిండి అలా అయిపోయినాం. మొత్తం దాటలు సార్ ముందు మేము 6 ఉంటే ఇప్పుడు వచ్చినాం. ఇంత ముందు 6 వచ్చింది, ఇద్దరు వచ్చింది, మేము ఇప్పుడు 6. ఎన్ని గంటలు? 4000 ఉంటాయి సార్, 4000 రకం ఉంటాయి గోర్లు. చాలా భయం బరబరకండి, ఇది సప్పుడు చెప్తలేదు. మొన్న తీసిన వాళ్ళే ఎట్లా పడి కొట్టుకొస్తామని 5 లోతు లేకుండా ఏం లేకుండా నీళ్ళు ఇటు దాటించుకున్నాం. ఇటు దాటించుకున్నా వచ్చే వరకు ఇక్కడ లగాచి ఇక్కడ అడ్డం పాయేసింది. ఇక గొర్రు దాటకుండా అని ఇటు నుంచి అటు మరేసుకొని పోయే వరకు మరి అటు పాయేసింది. వచ్చిన తర్వాత కోటపల్లి ఎస్ఐ గారు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని వచ్చి మీలు అరే మీలు అన్న ఉండకుండా గొర్రెల మీరు మీ ప్రాణాలు అయితే రక్షించుకుని ఫస్ట్ అని ఆ పడవలో తీసుకుని వచ్చి మమ్మల్ని ఒడ్డుకు చేరు. మాది దూనెపల్లి. మేము గొర్రె కాపురం కాస్తాం, గొర్రె గీడ మేత ఉన్నదని మొన్న మేము పోయిన తారి గంగ లేకుండే, గంగ లేకపోయిన వాళ్ళే అక్కడ మేత ఉన్నదని మేపుకొని పోయినాము. మరి ఒక రాత్రి గంగ వచ్చిన వాళ్ళే అరే గంగ వస్తుంది ఎప్పుడు తీసేది తెలియదు, ఇక్కడ తీసింది, ఇక్కడ తీసిన వాళ్ళే నిన్న తీసింది, నిన్న తీసిన వాళ్ళే కొట్టుకొని వచ్చినాము. ఆడికే అక్కడ పాయ దాటించుకొని వీరికి వచ్చిన వాళ్ళకి ఈ పాయ మమ్మల మోసం చేసింది మా గొర్రెను గంగలో కొట్టుకు. నిన్న మేము అన్నలే సిక్కకపోతే కోటపల్లి ఏసఐ గారు వచ్చింది. వాళ్ళు వచ్చి మమ్మల ఈ దొంగలతో మీరైతే ఇట్లాంటి తీసుకొచ్చింది అన్న వాళ్ళే తీసుకొచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఒక బాధాకరం విషయం ఏమున్నదంటే రాత్రి హఠాత్తుగా ఇంటిమేషన్ లేకుండా ఎల్లంపల్లి ప్రాజెక్ట్, మళ్ళీ అన్నారం ప్రాజెక్ట్, మళ్ళీ సుందీల ప్రాజెక్ట్ది నీళ్లు వదలడం వలన గొర్రె కాపులు 8 మంది చెన్నూరు మండలికి ఉన్నవాళ్ళు గొర్రె కాపుల కోసం 2 కిందటమే మద్దులపల్లి విలేజ్కి పోయి అక్కడ చేస్తూ ఉండగా వాటర్ రిలీజ్ కాగానే అది మాకు తెలిసింది. తెలియగానే ఈ 8 మంది అక్కడ ఉన్నారని వెంటనే తెలియగానే నేను మరియు నా రెవెన్యూ సిబ్బందితో మళ్ళీ ఏఎస్ఐ గారితో ఎఫర్ట్స్ చేసి ఆ 8 మందికి అక్కడి నుంచి నీళ్లలో పోకుండా మళ్ళీ ప్రాణ హాని జరగకుండా అక్కడ నుంచి సేఫ్ సైడ్గా తీసుకొచ్చి ఇక్కడ కొల్లూరు విలేజ్లో ఉంచడం జరిగింది. కాకపోతే సాయంత్రం బాగా అయింది కాబట్టి వాటర్ లెవెల్ ఎక్కువ పెరిగిన వలన ఆ గొర్రెలకు మేము తీసుకురాక పోయినాం. కానీ మార్నింగ్ 6 నుంచి మేము ఇక్కడనే రాత్రి మొత్తం ఉండి నేను మా డిప్యూటీ తహసీల్దార్ మళ్ళీ ఆర్ఐ గారు
ఏఎస్ఐ గారు, కలెక్టర్ మేడం, ఆర్డీఓ మేడం కూడా, ఆర్డీఓ సార్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఆ గొర్రెలకు ఎఫర్ట్స్ చేసి దాదాపు 2250 గొర్రెలు ఉన్నట్టు అంచనా ఉన్నది. అది ఎఫర్ట్స్ చేసి 4 బోట్స్, 2 సిరోంచ మహారాష్ట్ర నుంచి, 1 వెంచపల్లి కూటంపల్లి మండలం నుంచి, 1 శివారాం జైపూర్ మండలం నుంచి పిలిపియడం జరిగింది. 1 హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ గొర్రెలు కూడా సేఫ్ సైడ్ మేము దారికి తీసుకొచ్చుకుని వాళ్ళకి అప్పగిస్తాం. ఇది ఆగిపోయింది, మొత్తం ఆగిపోయింది, ఇప్పుడు రిపేర్ చేస్తాను. ఆగో, ఇది గుంజుకుపోయి గుంజుకుపోయి Huh?